రుద్రకీలాద్రిపై జనవరి 3 నుంచి 7 తేదీ వరకు జరిగే భవానీ దీక్ష విరమణలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3 కోట్ల బడ్జెట్ తో దీక్షల విరమణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇంద్రకీలాద్రి చైర్మన్ కన్నాటి రాంబాబు. 2 ఘాట్లలో స్నానానికి 800 షవర్ సిద్ధం చేస్తున్నారు. ఈసారి 5 లక్షల మంది భవానీలో స్తారని అంచనా వేస్తున్నామన్నారు రాంబాబు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. భవానీ దీక్షా విరమణలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ కన్నడి రాంబాబు ఉన్నారు. సరే చెప్పండి, అసలు భవానీ దీక్షా విరమణలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎంత బడ్జెట్తో ఏర్పాట్లు చేస్తున్నారు? నూతనంగా పాలక మండలి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా భవానీ దీక్షల్ని మా కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నూతనంగా వచ్చినటువంటి ఈవో గారు రామారావు గారి ఆధ్వర్యంలో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా 3 కోట్ల బడ్జెట్ పెట్టి మేము భవానీలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చాలా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే బార్బర్స్ వచ్చేసరికి ఘాట్లు, అంటే భవానీ ఘాట్ కానీ పున్నమి ఘాట్ కానీ, అలాగే సీతమ్మవారి పాదాల దగ్గర కానీ వీళ్ళందరి ఉన్న చోట అన్నీ కూడా ఘాటుకు వచ్చి 200 మంది దాకా, అలాగే 600 పైచీలకు బార్బర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేశగన్నశాలలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా భవానీలకి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నాం. మొత్తం ఎన్ని హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది భవానీ భక్తులు దీక్షా విరమణలకు వస్తారని అంచనా వేశారు ఇయ్యారు? భవానీ భక్తులు లాస్ట్ టైము 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా రావడం జరిగింది. ఈసారి 4 లక్షల నుంచి 5 లక్షల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెరిగి 5 లక్షలు కూడా క్రాస్ అవుద్దేమో అని చెప్పి కూడా అనుకోవడం జరుగుతుంది. ఘాట్స్ ఎన్ని ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా అంటే షవర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారో, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తారు? స్నానం ఘాట్లు అన్నీ కూడా 3 ఘాట్ల దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భవానీ ఘాటు, పున్నమి ఘాటు, అదేవిధంగా సీతమ్మవారి పాదాల ఘాటు, అలాగే ధోబి ఘాటు, ఇలాంటివన్నీ కూడా మేము అందుబాటులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఘాట్లు అన్నింటిలో కూడా దగ్గర 800 షవర్ల దాకా కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగేటువంటి భవానీ దీక్షా విరమణ కార్యక్రమానికి సంబంధించి మొత్తం 3 కోట్ల బడ్జెట్తో ఏర్పాట్లు చేస్తున్నాము. కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి టీవీ, నేను ఇంద్రకీలాద్రి నుంచి.